కొంచెం పెద్దవాణ్ణయ్యాను. బాలక్రీడలు సల్పుచున్ బడులలో పాఠంబు వల్లించుచున్ బాలోజ్జానక బోధనాది విధమున్బ గొప్ప నాలించుచున్ లీలానాటక సూత్ర గీత పఠనా వినుండనై పుచ్చితిన్ బాలప్రాయము నీదు చింతనిరుగన్ ప్రారంభమా శంకర. పిల్లలతో ఆడుకోవడం, పెద్ద పెద్ద పుస్తకాల బ్యాగులు, హోంవర్కులు, చెప్పింది వింటూ ఉండడం, పాటలు, ఆటలు, నాట్యాలు, నృత్యాలు అయిపోయాయి. మంచి ఓపికొచ్చింది, చదువుకున్నాడు, కాస్త ఒంట్లో శక్తి ఉంది, యవ్వనం వచ్చింది. పోనీ ఇప్పుడు ఏమైనా ఈశ్వరుణ్ణి సేవిస్తాడేమిటి అంటే, నేను మిమ్మల్ని అంటలేదు నా బోటిగాడి గురించి. యవ్వనమంకురించగనే మది అన్యుల నెట్టులను ఆశ్రయించుటో జీవికి విత్తమే భువిని జీవనమంచు అదెట్లు కూర్చుటో పరమపావనమూర్తులంచు పరిపాలకులను నుతీయించుటెట్టులో ఎయ్యది ఏది దారియని ఎంచుచు పుచ్చితిన అయ్య శంకర. ఇంకా వయస్సు వచ్చి ఒంట్లో ఓపికన్న దగ్గర నుంచి 4 రూపాయలు ఇప్పుడే కదండి సంపాదించుకోవాలి, రేపు పొద్దున్న పిల్లలకు ఉంచాలి కదూ, ఇల్లు కొనుక్కోవాలి కదూ. ఇన్ని ఆలోచనలో పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఒక్కనాడు శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురీశం విశ్వాధారం గగన సదృశం అండగాని పరిపాలకులను పరమపావనమూర్తులంచును తీయించుటెట్టులో అంతవాడివి ఇంతవాడివని కవిత్వం చెప్పమంటే ఎక్కడ లేని కవిత్వం వస్తుంది. అధికారుల్ని పొగుడుతాడు, అయిపోయింది. ఉంటుందా కాలం?